Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సమర్పణలో మరో యాత్ర రెడీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల జడివాన కురిపించడానికి, బురద చల్లడానికి మరో సరికొత్త యాత్రకు రంగం సిద్ధమవుతోంది. ఒక యాత్ర పేరుతో 5 యాత్రలు ఏకకాలంలో జగన్ మీద విరుచుకుపడడానికి జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని, ఆ మేరకు పార్టీని సిద్ధం చేసుకోవాలని ఊహిస్తున్న తెలుగుదేశం పార్టీ త్వరగా ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేయడానికి ఏకకాలంలో 5 ప్రాంతాలలో పార్టీ కీలక నాయకులందరూ పర్యటించేలాగా 5 బస్సు యాత్రలను ప్రారంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ వ్యతిరేక యాత్రలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒకవైపు నారా లోకేష్ కొన్ని నెలల క్రిందట ప్రారంభించిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం రాయలసీమను పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. జనస్పందన తక్కువగానే ఉన్నప్పటికీ ఆయన మాత్రం చాలా పెద్దగానే రంకెలు వేస్తూ సాగుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను తాజాగా అన్నవరం నుంచి ప్రారంభించారు. పవన్ ఎప్పటిలాగే తన కులాల గోలతో సీఎం అవుతాననే నినాదంతో తన పర్యటన ప్రారంభించారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడును పరిశీలిస్తే ఆయన అధికారికంగా యాత్ర అనే పేరు పెట్టుకుని తిరగడం లేదు, కానీ వీళ్ళందరికంటే ఎక్కువ యాత్ర చేస్తున్నట్లుగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట సభలు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తాజాగా అదనంగా రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రను కూడా ప్రకటించింది. రాష్ట్రంలో 125 నియోజకవర్గాలను కవర్ చేసేలాగా 5 బస్సులను విడివిడిగా 5 జోన్లలో తిప్పుతారట. ఆయా ప్రాంతాలకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ కీలక నాయకులందరూ ఆ బస్సుల్లో ప్రయాణిస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తారట. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లోనే రాత్రివేళల్లో కూడా బస్ చేసి ప్రజలతో మమేకమవుతారట. 125 నియోజకవర్గాలకు పరిమితమైన బస్సు యాత్రల వ్యూహాన్ని గమనిస్తూ ఉంటే మిగిలిన 50 నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు ఓటమి తథ్యమని వదిలేసుకున్నారా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ముందస్తు ఎన్నికలు వస్తాయని భయపడుతోంది. నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఇచ్చాపురం చేరకముందే ఎన్నికలు వచ్చేస్తాయని వారు అనుకుంటున్నారు. అందువల్ల బస్సు యాత్ర వంటి రకరకాల రూపాల్లో అన్ని ప్రాంతాలను త్వరతరగా కవర్ చేయాలని, అన్ని చోట్ల జగన్ మీద బురద చల్లే కార్యక్రమాలు ఉండాలని ఉబలాట పడుతున్నారు. ఏదో ఒక పేరు చెప్పి పార్టీని, శ్రేణులను యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేయకపోతే అసలు వారు ఇతర పార్టీల్లోకి జంప్ చేసి వెళ్ళిపోతారేమోననే భయం కూడా తెలుగుదేశంలో కనిపిస్తున్నట్లుంది.